నిజంగా బాబా బాబా భాస్కర్ మాస్టర్ కి కంగ్రాట్స్ చెప్పాలి ఎందుకంటే తెలుగు వ్యక్తి కాకపోయినా తెలుగు షోలో ఎంత మంది తెలుగు ప్రజల ఆదరాభిమానాలు పొంది ఇంత దూరం వచ్చారు ఆయన ఆల్మోస్ట్ బిగ్ బాస్ సీజన్ లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 లో కంప్లీట్ గా ఆయన జర్నీ నడిపేశారు ఆయన జర్నీ కంప్లీట్ గా ఎక్కడా కూడా బ్రేక్ లేదు నామినేషన్స్ లో ఉన్న ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చిన చాలా వాటిని చాలా చిరునవ్వుతో తీసుకొని చిరునవ్వుతో స్వాగతించి ఒక్క రిమార్క్ కూడా లేకుండా ఫైనల్గా ఆయన జర్నీ మనం చూస్తే ఎక్కడ ఆయన ఎవరితోనూ గొడవ పడిన సందర్భమే మనకు కనిపించదు బాధపడిన సందర్భం ఉంది ఎమోషన్ అయిన సందర్భం ఉంది బాబా మాస్టర్ ఇంకా అందరితో సంతోషంగా ఉండి సంతోషి అందరినీ సంతోషపెట్టిన సందర్భాలు అయితే చాలా 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 ఉన్నాయన్నమాట కానీ ఎవరితోని గొడవ పెట్టుకొని నువ్వా నేను తేల్చుకున్నారా అనే వరకు పీక్ లెవెల్ వరకు వెళ్ళిన సన్నివేశం సిచ్యువేషన్ ఒక్కటి కూడా ఒక వ్యక్తితో ఒక్కటి కూడా లేదు బాబా మాస్టర్కి అంటే ఆ విషయంలో చాలా క్లీన్గా ఉన్నారు ఆయన మిస్టర్ పర్ఫెక్ట్గా ఉన్నాడు సో అందుకే బాబా మాస్టర్కి నిజంగా ఫినాలేకి టికెట్ దక్కడం బిగ్ బాస్ సీజన్ 3లో సెకండ్ మెంబర్ కావడం ఫినాలే టికెట్ దక్కించుకున్న వ్యక్తిగా నిజంగా దానికి ఆయన 110% 200% అర్హుడు అందులో ఎలాంటి అనుమానం లేదు ఇక మిగిలిన వాళ్ళు ఎందుకు దక్కించుకోలేదు ఏంటనే సెకండరీ ఓకే వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళకు వచ్చే ఓటింగ్ వాళ్ళకు ఉంటుంది అది అదంతా మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ బాబా మాస్టర్ సేఫ్ అవ్వడం అనేది చాలా 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 మంచి అది ఆయనకి మంచి జరిగింది అంటే తమిళ వ్యక్తి ఒక రకంగా ఆయనకు తెలుగు పూర్తిగా అర్థం కాదు తెలుగు పెర్ఫెక్ట్గా మాట్లాడలేడు అయినా సరే ఆయన అభిప్రాయాలను ఆయనకు వచ్చి రాని తెలుగుతో మనందరికీ అంటే మన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా అద్భుతంగా చూపిస్తున్నాడు అదే ఆయన్ని ఇంతవరకు తీసుకొచ్చింది ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి ఆయన వెళ్తాడా లేదనేది పక్కన పెడితే ఫినాలేకి మాత్రం టికెట్ ఇచ్చే వరకు చేసింది ఒక రకంగా ఆయన చెప్పినట్టు ప్రేక్షకులే అంటే ఓట్లు వేసిన వాళ్ళే అందరూ కూడా నిజంగా అందుకే ఆయన కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు బిగ్ బాస్ కూడా ఆయన్ని అభినందించాడు బాబా మాస్టర్లో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఈ సీజన్ 3లో ఎవరి గురించి ఎలా ఉన్నా ఎవరి గురించి ఏం నేర్చుకున్నా నేర్చుకోకపోయినా బాబా మాస్టర్లో ఉన్న పేషెన్సీ లెవెల్స్ మాత్రం బిగ్ బాస్ సీజన్ 3 చూసిన ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి ఆ ఓపిక ఉంటే బిగ్ బాస్ లాంటి ఇంట్లోనే ఆయన ఇంతవరకు గెట్టినవ్వగలిగారు అంటే నిజంగా అలాంటి ఓపిక తెచ్చుకుంటే ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు ఎలాంటి లేకుండా అంటే ఎంత సీరియస్ సిచ్యువేషన్ అయినా ఆయన చాలా కూల్గా తీసుకుంటూ చాలా సింపుల్గా దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్ళిపోవడం అనేది ఒక బెస్ట్ క్వాలిటీ బాబా మాస్టర్లో అందులో ఎలాంటి అనుమానం లేదు ఒక్కొక్క సందర్భంలో ఎవరికైనా కోపాలు వస్తుంటే ఆవేశాలు వస్తుంటే ఎమోషన్ అవుతూ ఉంటారు అవన్నీ పర్లేదు ఇంకా ఎందుకంటే అన్నీ ఉండాలి ప్రతి మనిషిలో ఉంటాయి కానీ ఆ కోపం వచ్చినప్పుడు కంట్రోల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనిషిలో ఉన్నది ఒక బ్యాడ్ లక్షణం ఏదైనా ఉందంటే అనుకోకుండా కోపం వచ్చి ఎదుటి వ్యక్తిని మనం అపార్థం చేసుకోవడం ఆ క్వాలిటీ అనేది మనం కంప్లీట్గా డిలీట్ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అది బాబా మాస్టర్లో కనిపించింది ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం పెట్టుకోడు ఆయన చాలా మంచిగా కూల్గా ఉంటాడు వాళ్ళ ఇంటి సభ్యులు కూడా అదే చెప్పారు బాబా మాస్టర్ చాలా మంచోడు వాళ్ళ సిస్టర్ వచ్చింది వాళ్ళ వైఫ్ వచ్చారు వాళ్ళ చిల్డ్రన్స్ అందరూ వచ్చినప్పుడు కూడా అదే సర్టిఫికెట్ ఆయనకి ఇచ్చారు సో నిజంగా ఒక వ్యక్తి ఇలా ఉండాలి ఇలా ఉంటే ఎక్కడైనా హ్యాపీగా ఎవరితోనైనా ఎలాంటి వారితోనైనా మనం మింగిల్ అయిపోవచ్చు అని చెప్పడానికి నిదర్శనం ఆ బాబా మాస్టర్ అనమాట నిజంగా కుదిరితే బాబా మాస్టర్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను నేను ఈ సీజన్ అయ్యేలోపు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎనీవే బాబా మాస్టర్ ఒక మంచి వ్యక్తిగా ఆయన ఫినాలే టికెట్ తీసుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయమే బాబా మాస్టర్ ఫ్యాన్స్ ఏమైనా ఉంటే వీడియోకి లైక్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి